ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ బడ్జెట్ ఆమోదించట్లేదని వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ కూడా తన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. దీంతో ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం మీద గవర్నర్ పై వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. హైకోర్టులో వాదన జరిగాయో ప్రభుత్వం తరఫున దుష్యంత్ దావే గారు, తర్వాత రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అశోక్ రాంపాల్ ఎవరైతే ఉన్నారో వాదులు వినిపించారు. ఏంటంటే ఈరోజు జరిగినటువంటి దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ రెండు పార్టీలు ఇరు పార్టీలు కూడా ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రావిజన్ కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు సీనియర్ కౌన్సిల్సే కాబట్టి రాజ్యాంగంలో ఏమైతే పొందుపరిచారో ఆ ఆర్టికల్ తోచా తప్పకుండా పాటించాలని, అయితే వీళ్ళు ఏదైతే ఈరోజు పిటిషన్ వేశారో దాని మీద కోర్టు కూడా ఎటువంటి అభిప్రాయాన్ని మెరిట్స్ మీద కానీ ఇంకా ఏదో విషయాన్ని కూడా కన్సిడర్ చేయకుండా దేవ నాట్ ఎక్స్ప్రెస్ ఎనీ ఒపీనియన్. దాన్ని సింపుల్ వాళ్ళు ఏం చేశారు, డిస్పోజ్ చేశారు. ఆర్టికల్ 200 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 200 ప్రకారంగా గవర్నర్ ప్రతి బిల్లుకి కాన్సెంట్ ఇవ్వాలి. ఆ కాన్సెంట్ తప్పనిసరిగా ఇస్తుంది. అలాగే 175 కింద రాజ్యాంగంలో గవర్నర్కి ఈ ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడే అధికారం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా అదేవిధంగా 202 ప్రకారంగా ఆ బిల్లును కూడా ఇంట్రొడ్యూస్ చేసేటువంటి పవర్ కూడా గవర్నర్కి ఉంటుంది. అదేవిధంగా జరగాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఇద్దరు కూడా తెలపడం జరిగింది. వోటర్స్ నాట్ ఇంటర్ఫియర్ దే ఆర్ నాట్ మెరిట్ డిస్పోజల్ అప్లికేషన్, అది అప్లికేషన్ ఏదైతే ఉందో పిటిషన్ ఏదైతే నాట్ ఆన్ మెరిట్స్ బట్ వాట్ దే సెట్ అమికేబుల్ విత్ సెటిల్ చేసుకోండి. మీరు దీన్ని గొడవ చేసుకుంటే ఏదైతే రాజ్యాంగంలో ఉన్నాయో దాని ప్రకారం నడవండి, మేము కూడా గవర్నమెంట్కి ఆ విధంగా సలహాలు ఇస్తామని చెప్పేసి దుష్యంత్ దావే కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. కోర్టు ఎటువంటి ఏంటంటే ఈ గవర్నర్ ఇంప్లీడ్ చేసినట్టయితే ఈ కోర్టుకి ఏం పవర్ ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఇది కోర్టు ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు. మామూలు వాళ్ళిద్దరు కూడా చర్చించుకొని రాజ్యాంగంలోనే వాళ్ళు పరిష్కరించుకుంటామనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు కోర్టుకు వ్యక్తపరచడం జరిగింది. దాంతో ఆ కేసులో సమస్య, ఎందుకంటే న్యాయ వ్యవస్థ యాక్చువల్లీ దీంట్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం అవసరం కూడా లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారంగా ఇరు రెండు వర్గాలు అంటే ఇటు ప్రభుత్వాలు కూడా వాళ్ళు ప్రభుత్వాలు కూడా వాళ్ళు సహకరించవలసి ఉంటుంది. కాబట్టి దీంట్లో వేరే విషయాలు ఏం లేదు. ఏమి చెప్పినా కూడా రాజ్యాంగం అనేది సుప్రీం కాబట్టి దాని ప్రకారంగా చేయాలనేటువంటి అభిప్రాయానికి ఈవెన్ కోర్టు కూడా భావించింది. కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్ కూడా చేయలేదు. వాళ్ళు సెటిల్ ద ఇష్యూ అమికేబుల్ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ బడ్జెట్ ఆమోదించట్లేదని వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే తెలిపారు. గవర్నర్ కూడా తన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. దీంతో ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం మీద గవర్నర్ పై వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ బడ్జెట్ ఆమోదించట్లేదని వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే తెలిపారు. గవర్నర్ కూడా తన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. దీంతో ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం మీద గవర్నర్ పై వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ బడ్జెట్ ఆమోదించట్లేదని వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే తెలిపారు. గవర్నర్ కూడా తన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. దీంతో ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం మీద గవర్నర్ పై వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. విదేశీపై మరిన్ని డీటెయిల్స్ సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్ హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి అసలు కారణం ఏంటి? రైట్, పడదాక మనం కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాం. అట్లాగే అడ్వకేట్ జనరల్తో క్యాంపస్ నుంచి సంప్రదింపులు జరిగాయి. మొత్తం లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి పిటిషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకటి, నెంబర్ వన్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను తీసుకుని, ఎప్పుడైతే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయానికి సంబంధించినప్పుడు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్స్ చాలా ప్రొలాంగ్గా దాదాపు నెలల తరబడి వాదనలు జరిగాయి. దాంతోపాటుగా మరోవైపు స్పీకర్కు డిస్క్రిప్షనరీ పవర్ ఉంటుంది, ఆయనకు వ్యక్తిగతంగా రాజ్యాంగ పదవి పదవి కాబట్టి ఆయన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని చెప్పారు. సో సేమ్ కేసెస్ని ఇక్కడ కూడా అప్లై చేశారు. సో లీగల్ ఒపీనియన్లో కూడా ఒకవేళ ఈ పిటిషన్ కనుక కంటిన్యూ అయితే, ఒకవేళ అడ్మిట్ అయ్యి ఆ వాదనలు విన్న తర్వాత ఏదైనా హైకోర్టు జోక్యం చేసుకుంటే ఆ పిటిషన్స్ పిటిషన్ పైన వాదనలు నడిచినంతసేపు, ఫర్ ఎగ్జాంపుల్ 3rd అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఒకవేళ 3rd దాటిన తర్వాత కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది, ఒకవేళ దానిపైన కాల్ ఫర్ చేసే అవకాశం ఉంటుంది ప్రధాన కార్యదర్శిని కానీ, లేదంటే మిగతా సంబంధించినటువంటి నిర్ణయం ఎట్లా తీసుకున్నారు, అసెంబ్లీ సెషన్స్ ఎట్లా పెట్టారు, ఇట్లా చాలా వరకు దాన్ని కూపీ లాగడం కోసం చాలా విషయాల్ని హైకోర్టు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవడమే సరైనటువంటి పరిస్థితి అనేది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి వరకు అంటే కేవలం
ఫస్ట్ పిటిషన్ వేసినప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామనే విషయం చెప్పారు కాబట్టి సో దీన్ని ఎట్లాగూ దానికి ఆమోదం తెలపలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. సో దానికోసం మీరు బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవచ్చు అనే విషయాన్ని హైకోర్టు చెప్తుందనేది రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ దానికి భిన్నంగా వాదనలు స్టార్ట్ చేసింది, రెండు వైపులా కూడా వాదనలు వినిపించడం, గతంలో ఉన్నటువంటి కేస్ స్టడీస్ని పరిశీలి చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది ప్రొలాంగ్ డిస్కషన్ ఉండే అవకాశం ఉంటుంది, వాదనలు కంటిన్యూ అవకాశం ఉంటుంది. ఒకవేళ హైకోర్టు గ్రౌండ్లోకి వెళ్తే హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నర్ ప్రసంగం ఉండి ఉండాల్సిందే అని లేకపోతే రాజ్యాంగం అనేటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ను మీరు అమర్యాదగా వ్యవహరించారనో లేదంటే ఎలాంటి కేస్ స్టడీస్ కొన్ని తీసుకొని ఉన్నటువంటి ఇప్పటిదాకా ఉన్నటువంటి విషయాలు ఒకవేళ హైకోర్టు ప్రస్తావిస్తే దానిపైన అబాసుపలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ పిటిషన్ను విడ్డ్రాల్ చేసుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని లీగల్గా ఉన్నటువంటి గ్రౌండ్స్ను బేస్ చేసుకునే పిటిషన్ విడ్డ్రాల్ చేశారు. మూడవ తేదీన యథావిధిగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి, దానికి గవర్నర్ యొక్క స్పీచ్ను కూడా కంటిన్యూ చేయాలని నిర్ణయాన్ని కోర్టుకు చెప్పాలని చెప్పేసి అడ్వకేట్ జనరల్కు క్యాంపస్ నుంచి కమ్యూనికేట్ చేశారు. సో దాని తర్వాతనే ఇమీడియట్గా మేము ఈ పిటిషన్ విడ్డ్రాల్ చేసుకుంటున్నాం, ఖచ్చితంగా బడ్జెట్ సమావేశంలో గవర్నర్ స్పీచ్ ఉంటుంది, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ మొత్తం కూడా ఫాలో అవుతాం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం విషయంలో వెనక్కి తగ్గినట్టే, లీగల్గా గ్రౌండ్స్ లేకపోవడం ఒకటి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడానికి వాదనలు కానీ లేదంటే కేస్ స్టడీస్ కానీ గతంలో ఉన్నటువంటి ఏమైనా అనుభవాలు కానీ లేదంటే గతంలో ఏదైనా హైకోర్టుల్లో కానీ కోర్టుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా గవర్నర్కి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి క్లాష్ ఏర్పడ్డప్పుడు దానిపైన తీసుకున్న జడ్జిమెంట్ కాపీస్ సంబంధించిన దానిపైన కూడా పరిశీలి చేశారు. కానీ ఎక్కడా కూడా ఇట్లాంటి జడ్జిమెంట్ కాపీస్ కానీ ప్రో అంటే గవర్నర్కి వ్యతిరేకంగానో లేదంటే గవర్నర్కి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పాలసీ డెసిషన్స్లు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదనే విషయాలపైన ఎలాంటి ఆర్డర్స్ లేవు కాబట్టి ఆ ఆర్డర్స్ను కూడా ప్రొక్యూర్ చేసే అవకాశం లేదు, కేవలం ఆర్గ్యుమెంట్స్ నడిచే అవకాశం. సో ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఒక మీడియాలో వార్తలు రావడం కావచ్చు లేదంటే గవర్నర్కు సంబంధించిన విషయాలు, ఎందుకంటే హైకోర్టు అనేది ఒక ధర్మాసనం, అక్కడి నుంచి మాట్లాడే మాటలు కానీ అక్కడ చేసే కామెంట్స్ కానీ హైకోర్టు నుంచి ఏమైనా స్టేట్మెంట్లు వచ్చినా అవి మీడియా పత్రికల్లో కానీ ఛానళ్ళలో కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన కామెంట్స్ కానీ ఆ పిటిషన్ పడ్డ తర్వాత పేపర్లో వార్తలు రావడం కావచ్చు. సో అది ఎట్లాంటి మెసేజ్ పోతుందో ఎట్లా ఉంటుందో అనే విషయం పైననే వాళ్ళు మొత్తానికి ఈ పిటిషన్ను వాపసు తీసుకోవడం తెలుస్తుంది. సో గ్రౌండ్ లేకపోవడం వల్ల అట్లాగే మూడవ తారీఖు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ కావాలంటే ఈ పిటిషన్ను ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలంటే లీగల్ ఒపీనియన్ వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్.